బంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ ఫిరాయింపులు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఆ రాష్ట్ర భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మోండల్ భర్త నిర్ణయానికి వ్యతిరేకంగా టీఎంసీలో చేరారు. ఆ వెంటనే భార్యకు విడాకులు ఇస్తున్నట్లు సౌమిత్ర ఖాన్ ప్రకటించారు. పశ్చిమ బంగాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నుంచి భాజపాలోకి వలసలు పెరిగిన తరుణంలో ఆ రాష్ట భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మోండల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భాజపా నేతలకు షాక్ ఇస్తూ టీఎంసీలో చేరారు. సుజాత నిర్ణయంతో విభేదించిన సౌమిత్ర ఖాన్ ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో వారి పదేళ్ల దాంపత్య జీవితానికి తెరపడనుంది. బంగాల్ రాజకీయాల్లో సౌమిత్ర ఖాన్ ఆయన భార్య సుజాత మండల్ కు శక్తివంతమైన జంటగా మంచి పేరు ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన సౌమిత్ర ఖాన్ విజయానికి సుజాత మండల్ తీవ్రంగా కృషి చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ తరపున పోటీ చేసిన సమయంలోనూ సుజాత మండల్ తన భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో ఏళ్లుగా ఉన్న తనకు సరైన ప్రాధాన్యం లభించలేదన్న సుజాత మండల్ అందుకే తాను టీఎంసీలో చేరినట్లు స్పష్టం చేశారు. నమ్మకస్తులను కాదని ఇటీవలే చేరిన అర్హత లేని అవినీతి నాయకులకు భాజపా అధిక ప్రాధాన్యత ఇస్తుంది విమర్శించారు. బంగాల్లో భాజపా తృణమూల్ కాంగ్రెస్ కు బి పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.